తెలుగుదేశం పార్టీని టార్గెట్ చేయడమే లక్ష్యంగా వైఎస్ఆర్సీపీ ముందుకు వెళుతుంది. ఈ నేపథ్యంలోనే వాళ్ళు గత ప్రభుత్వ హయాంలో చేసిన తప్పిదాలను బయటకు తీస్తూ అప్పుడు జరిగిన తప్పులను కూడా ప్రజలకు చూపించే ప్రయత్నం చేస్తూ ఈ నేపథ్యంలోనే రకరకాల దాడులు జరుగుతున్నాయి. అప్పుడు జరిగిన అవినీతి మొత్తం వెలికి తీసి 5 ఏళ్లలో ప్రజాధనాన్ని ఏ విధంగా దుర్వినియోగం చేసింది తెలుగుదేశం పార్టీ, ఆ పార్టీ అధినేత చంద్రబాబు అనేది ప్రజలకు తెలిసే విధంగానే చాలా టార్గెట్ చేసుకుని ముందుకు వెళ్తుంది వైసీపీ అనేది ప్రధానంగా వినిపిస్తున్న ఆరోపణ. అయితే అది టార్గెట్ రాజకీయం అనుకోవాలా, లేదంటే అవినీతిని వెలికి తీసే ప్రయత్నంలో భాగంగా చంద్రబాబు నాయుడు గారు చేసిన తప్పిదాలను బయట పెడుతున్నారు అని అనుకోవాలా? అది కూడా ఒక బాధ్యతతో, ఎందుకంటే ముఖ్యమంత్రిగా గత ముఖ్యమంత్రి చేసిన తప్పులను ఎత్తి చూపించడం కూడా ఒక బాధ్యతే. నిజంగా ఎవరికి వాళ్ళు అధికారంలోకి వచ్చిన తర్వాత గత ప్రభుత్వం ఎంత తినేసిందో మనం ఎంత తినేయాలి అని ఆలోచించకుండా గత ప్రభుత్వం తినేసిన దాన్ని ప్రజలకు చూపించాలి, ఆ నేపథ్యంలోనే మనకి ప్రజలకి మంచి చేయాలి అనే ఉద్దేశంతో రాజకీయాల్లోకి వచ్చి ముఖ్యమంత్రి అయిన నాయకుడు వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారు, అందులో ఎలాంటి అనుమానం లేదు. అయితే ఇక్కడ తాజాగా టార్గెట్ రాజకీయం అనుకోవాలో ఇంకేమనుకోవాలో, విజయసాయిరెడ్డి గారు చేసిన ట్వీట్లు ఇప్పుడు ప్రధానంగా. ఎందుకు అంటే ఆ ట్వీట్లు వెనక సారాంశం ఏంటంటే చంద్రబాబు గారు జైలుకు వెళ్ళే సమయం ఆసన్నమైంది, అన్ని రకాలుగా ఆయన చేసిన అన్ని తప్పిదాలను బయటకు తీస్తూ ఆయన మీద ఎన్ని అవినీతి ఆరోపణలు ఉన్నాయో ఆ అవినీతి ఆరోపణలన్నింటి మీద కూడా విచారణ చేపించి ఖచ్చితంగా అందులో నిజాలను బయటికి తీసి తప్పు చేసిన వాళ్ళని ఖచ్చితంగా జైలుకు పంపిస్తాము అనే ఒక సంకేతాన్ని ప్రజలకిస్తున్నారు విజయసాయిరెడ్డి గారు ఆయన ట్వీట్ల ద్వారా. ప్రధానంగా అందుకే ఈ నేపథ్యంలోనే ఆయన చేసిన ట్వీట్ చంద్రన్న ఆ జైలుకి వెళ్తావా లేదంటే ఈ జైలుకి వెళ్తావా, ఈ పక్కన విశాఖపట్నం జైలు ఉంది, ఇంకో పక్కన కడప జైలు ఉంది, మధ్యలో రాజమండ్రి సెంట్రల్ జైలు ఉంది, మీకు ఏది కావాలో తీసుకోండి, ఆప్షన్ ఇస్తున్నాం అని చెప్పి ఆయన ఆ విధంగా ఒక ట్వీట్ పెట్టాడు ఆయన విజయసాయిరెడ్డి గారు. ఆ ట్వీట్ ఇప్పుడు సంచలనంగా మారింది. అంతేకాకుండా అసలే ఎండాకాలం వచ్చేది, ఇప్పుడు ఎండాకాలం వచ్చేసింది ఆల్రెడీ, ఎండాకాలంలో ఎప్పుడు 2 ఏసీలు వేసుకుని పడుకునే చంద్రబాబు ఇప్పుడు జైల్లో ఎలా ఉంటాడో, ఎలా కూర్చుంటాడో, ఎలా పడుకుంటాడో అనేది కూడా ఆయన ట్వీట్ రూపంలో పెట్టడం, అంటే ఈ ట్వీటు కాసేపు నవ్వుకోవడానికి కాసేపు వ్యంగ్యంగానే అనిపించిన ఒక ఎంపీ స్థాయిలో ఉన్న వ్యక్తి ఈ రకమైన ట్వీట్లు చేయడం, అసలు వెనక ఎలాంటి కథ నడుస్తోంది, చంద్రబాబు గారిని జైలుకు పంపించేందుకు ఆయన మెడకు ఎలాంటి ఉచ్చు బిగుసుకుంటుంది, మొన్న ఐటీ దాడుల నేపథ్యంలో చంద్రబాబు గారు నోరే విప్పని పరిస్థితి చంద్రబాబు గారి సన్నిహితులకు సంబంధించి ఇలా రకరకాల, ఇప్పుడు ఈఎస్ఐ స్కామ్ పేరుతో ఒక స్కామ్ బయటకు తీశారు, ఇలా రకరకాల కుంభకోణాలన్నీ బయటకు తీసుకొస్తున్నారు. మొన్న ఆ మధ్యన పోలవరం రివర్స్ టెండరింగ్ సంబంధించి అప్పుడు ఎన్ని కోట్లు అవినీతి చేసింది తెలుగుదేశం పార్టీ అనే దాని మీద కూడా ఆ కేసు ఇంకా నడుస్తోంది. అలాగే తెలుగుదేశం పార్టీకి చెందిన కొంతమంది ఎమ్మెల్యేల గనుల విషయంలో కూడా దాని మీద కూడా దాడులు చేపిస్తున్నారు. ఇలా రకరకాల ఓవరాల్గా మొత్తం ఉచ్చు బిగుసుకుంటుంది తెలుగుదేశం పార్టీ నేతల చుట్టూ, అలాగే ప్రధానంగా అధినేత చంద్రబాబు చుట్టూ. ఆయన త్వరలోనే జైలుకి వెళ్ళబోతున్నారు అనే ఒక సంకేతాన్ని ఈ ట్వీట్ రూపంలో విజయసాయిరెడ్డి గారు ఇచ్చారు అనేది చాలా క్లియర్గా అర్థమవుతుంది అంటున్నారు వైసీపీ శ్రేణులు. చూద్దాం ఏం జరుగుతుంది. ఈ వీడియో గనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, మరిన్ని వీడియోస్ కోసం మా ఛానల్ను సబ్స్క్రైబ్ చేయండి.